हलो अंडी खुशी सेसी चैनल की स्वागत अंडी इधी गुनगाकु क्लीन चेसुकोनी इला कड़ी पेट्टुकुन्नानु अंडी वाटिनि अंता पूतलु मुद्रि काडलु अन्नी लेकुंडा इला चेसुकुन्नानु अंडी इदिगोंडी पूतलन्नी तुंचेसानु अंडी वेस्टेज अन्नी तीसेसानु अंडी लेत काडलु वेसुकोवालंडी अदी पप्पुलोकैना इंका पच्चडी वेपुल्ललो कूडा अलाने काडलतो पाटुगा लेत काडलुगा तुंचुकोनी वेसुकोवालंडी। इप्पुडु स्टव् आन् चेसुकोनी वेडि अय्याक कडायिलोकि आयिल् वेसुकोवालंडी। वेडय्याक पच्चिमिर्चि वेसुकुंटामंडी। इदिगोंडि కాస్త వేగాక మనం ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు వేసుకుందామండి। మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి। ఇప్పుడు ఒకసారి కలుపుకొని కాస్త అంటే రుచికి సరిపడా ఉప్పు అండి పసుపండి కలుపుకోవాలండి। ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి, కంటి చూపుకి మలబద్ధకానికి ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి, బ్లడ్ మనకి ఎక్కువ కావాలన్నప్పుడు రక్తహీనత ఉన్న వాళ్ళు రోజు ఆకుకూరలు తింటే చాలా మంచిదండి। ఇందులోకి చింతపండు కొంచెం వేసీ మరి కొంచెం మగ్గనిద్దామండి। ఇందులో మనకి పులుపు ఇలాంటివంతా ఉండదండి, గోంగూరలాగా మనకు పులుపు ఉండవండి, ఇది టేస్ట్లెస్ అండి। ఇందులోకి టమాటో కూడా వేసుకోవచ్చండి, అలాంటప్పుడు చింతపండు తగ్గించుకోవాలండి, మనము టేస్ట్ అది రుచి ఉండదు కాబట్టి చింతపండు యాడ్ చేసుకోవాలండి కంపల్సరీ। ఇంకా మనం పల్లెలకు వెళ్ళినప్పుడు కొంచెం అంటే మనకి ఖర్చు తక్కువలో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆకులు దొరుకుతాయి కదండి, అలాంటి వాటిని మనము తెచ్చుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలా బాగుంటుందండి కదండి। ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి మెంతులు ఆవాలు మినప్పప్పు వస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి, ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి। కాస్తంత చిలకరండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి। ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి, ముక్కలు కూడా కొంచెం పెద్ద పెద్ద చేసుకొని వేసుకుంటామండి, అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుందండి। ఇదిగోండి వేడివేడి అన్నంలోకి పచ్చడి చేర్చుకొని తింటే చాలా బాగుంటుందండి, అందుకే ఖర్చు తక్కువతో ఇలాంటి కూరలు చేసి చూడండి, ఒకసారి ట్రై చేయండి। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్।